నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు మాట్లాడే విషయం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గర్భవతులందరికీ కూడా ఎంతో ఎంతో అవసరమైన అంశం. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరిని అడగాలో తెలియదు, చాలా సిగ్గుపడుతూ ఉంటారు. డాక్టర్ల దగ్గరికి పోయినప్పుడు కూడా ఈ విషయాలు అడగారు, తమలో తాము ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒకటి ఏంటంటే, ఈ గర్భంతో ఉన్నప్పుడు భార్యాభర్త కలవచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. అంటే భార్యాభర్త కలవచ్చా, ఎప్పుడు ఎవరు కలవకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చెకప్లకు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్లను ఖచ్చితంగా అడగాల్సిన విషయం ఇది. ముఖ్యంగా మొదటి 3 నెలల వరకు ఒక రకంగా ఉంటుంది, 3 నుంచి 6 నెలల వరకు ఒక రకంగా ఉంటుంది, 6 నెలల నుంచి డెలివరీ అయ్యే ముందు అంటే 9వ నెల దాటిపోయేదాకా ఒక రకంగా ఉంటుంది కదా. ఎందుకంటే మన పొట్ట పెరుగుతూ వస్తూ ఉంటుంది, బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది లోపల. చాలామందికి అనుమానం ఏంటంటే, ఏమైనా బిడ్డకు ప్రమాదం అవుతుందా భార్యాభర్త కలిస్తే, లేకపోతే ఏమి జరుగుతుంది, అబార్షన్లు ఏమైనా అవుతాయి, ఇలా అనేక అనుమానాలు ఉంటాయి. ఒకటి, ఏ రకమైన ఆరోగ్య సమస్య లేకుండా, అంటే కాంప్లికేషన్స్ ఏం లేకుండా అంతా ఆరోగ్యంగా ఉంటే భార్యాభర్త మీ ఇష్టం ఎప్పుడైనా కలవచ్చు, దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. సాధారణంగా ఏమవుతుంది, మొదటి 3 నెలల వరకు అయితే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ విషయం వచ్చేటప్పటికి కొంచెం వికారంగా ఉంటుంది, వాంతులు వచ్చినట్టుగా ఉంటుంది, అట్లాగే కొంచెము నీరసంగా, ఒక లో ఎనర్జీ అంటే శక్తి లేనట్టుగా ఇలా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి ఆ టైంలో కలవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఇబ్బంది కూడా ఉండదు. తర్వాత చివరిలో నెలలు నిండిన తర్వాత కూడా పొట్ట చాలా ఎత్తుగా ఉంటుంది, అలాంటప్పుడు కూడా కొంచెం అంటే అసౌకర్యంగా ఉంటుంది, కానీ దాని నుంచి పెద్ద ప్రమాదం అయితే ఏముండదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తప్పకుండా భార్యాభర్త కలవకూడదు. అవి ఏంటివి అంటే, నంబర్ 1 ఏంటంటే, కొంతమందికి మొదటి 3 నెలల్లో కొంచెము రక్తస్రావం అవుతుంది, బ్లీడింగ్ కనపడతా ఉంటుంది. అలాంటి వాళ్ళు అది పూర్తిగా ఆగిపోయి బిడ్డ బాగానే పెరుగుతుంది అనేంత వరకు కూడా భార్యాభర్త కలవదు. రెండవది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కలవకూడదు ఎవరు అంటే, ముందు కొంతమందికి గర్భాల్లో మాటిమాటికి 3వ నెలలో 4వ నెలలో ఈ రకంగా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి, అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కరికి 2-3 అబార్షన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మాత్రం భార్యాభర్త కలవద్దండి. ఇంకా మూడోది ఏంటి, ఒక్కొక్కసారి కొంతమందికి మాయ కిందికి ఉంటుంది, ప్లసెంటా ప్రీవియా అంటారు, అది ఒక్కొక్కసారి గర్భం ముఖ ద్వారానికి దగ్గరగా కూడా వచ్చేసి ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే భార్యాభర్త కలిస్తే ఒక్కొక్కసారి బ్లీడింగ్ కావచ్చు, అబార్షన్స్, ముందుగానే డెలివరీ అయిపోవచ్చు. కాబట్టి ఆ టైంలో కూడా అట్లా అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోండి. ఇక నాలుగవది ఏంటంటే, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. కొంతమందికి ఈ గర్భ ముఖద్వారంలో కొద్దిగా ఓపెన్ అయి ఉంటుంది, తెరుచుకొని ఉంటుంది అన్నమాట. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే కొంతమందికి లోపల కుట్లేస్తారని ఎన్సర్కిలైజ్ అంటారు, అంటే గర్భ ద్వారానికి కుట్లేస్తారు జారిపోకుండా, అలాంటి వాళ్ళు కూడా భార్యాభర్త కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కలవకుండా ఉంటేనే మంచిది. ఇంకా కొంతమందికి 1-8 నెలలు అలా వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ఉమ్మనీరు లీక్ అవుతూ ఉంటుంది, అలా ఉన్నా కూడా భార్యాభర్త ఉండకూడదు. ఇంకొక అంశం ఏంటంటే, ట్విన్స్ ఉన్న వాళ్ళు కూడా భార్యాభర్త కలిస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ వీర్యంలో ప్రొస్టాగ్లాండిన్స్ అని కొంత ఉంటాయి, అవి న్యాచురల్గానే నొప్పులు అంటే కంట్రాక్షన్స్, గర్భసంచికి కంట్రాక్షన్స్ వచ్చి ఒక్కొక్కసారి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా ముందుగానే కాల్పోయే అవకాశం ఉంటుంది. అట్లాగనే కొంతమందికి ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది లేనంత వరకు, సౌకర్యంగా ఉన్నంత వరకు ప్రమాదం ఉండదు, దాని నుంచి లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పెల్విస్ లేకపోతే ఆర్గాన్స్ వీటికి అన్నిటికీ మంచి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అయితే నేను ఇప్పుడు ఏవేవి చెప్పినానో ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం కొంచెము ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయిపోవడము, డెలివరీ అయిపోవడము, ముందుగానే డెలివరీ కావడము, ఇలాంటి అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు తప్ప, కాంప్లికేషన్స్ ఏదన్నా ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉంది అన్నంత వరకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా భార్యాభర్త
కలవచ్చు. మీరు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను దాంట్లోకి ఆన్సర్లు ఇస్తాను. అట్లాగనే నేను ప్రతి శుక్రవారం ఇట్లా మీకు అనేక అనుమానాలు ఉంటాయని ఒక గంట కేటాయిస్తున్నా మీకోసం, అంటే 6 నుంచి 7 గంటల వరకు ఒక నంబర్ ఇచ్చాను, మీరు ఏది అడిగినా కూడా నేను సమాధానం చెప్తా ఉన్నాను, దాన్ని మీరు ఉపయోగించుకోండి. అంటే ప్రతి శుక్రవారం నేను ఏం చేస్తున్నానంటే 5 గంటలకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను, 6 గంటల నుంచి 7 గంటల వరకు మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి దీన్ని మీరందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చుతూ ఉంటే ముఖ్యంగా లైక్ చేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్కి, వీళ్ళకి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు. నమస్తే.